నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదురూరులో ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం వంట వండుతుండగా ఓ విద్యార్థి సాంబార్లో పడిపోయాడు. చిన్నారి కేకలు వేయడంతో గుర్తించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ముఖం తప్ప మిగిలిన ఒళ్ళంతా కాలిపోయింది. ప్రాణాలతో బయటపడిన విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సమీ అందిస్తారు. సమీ, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది? శంకర్, ఈ విషాదకరమైన సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది. కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో క్యూ లైన్ లో పిల్లలంతా నిలిచోవడం జరిగింది. ఈ క్యూ లైన్ లో నిలిచిన నేపథ్యంలో వెనుక భాగంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు నెట్టివేయడం వల్ల ఆ ఈ జయవర్ధన్ అనే ఐదు సంవత్సరాల విద్యార్థి ఒక తరగతి చదువుతున్నాడు. ఈ జయవర్ధన్ అనే విద్యార్థి పక్కనే ఉన్న సాంబార్ వేడివేడి సాంబార్ గిన్నెలో పడిపోవడం జరిగింది. ఆ వెంటనే బయటికి తీసినప్పటికీ ఆ బాబు దాదాపు ఛాతి భాగంలో ఉన్నటువంటి లోపల బయట కూడా తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రాథమికంగా ఒక వైద్యం అందించి ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి హైదరాబాద్ తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామునే జయవర్ధన్ చనిపోవడం జరిగింది. మొత్తానికి అయితే ఈ విషాదమైన సంఘటన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. సంతోష్, మొత్తానికైతే ఈ విద్యార్థి సాంబార్లో పడిపోయిన తర్వాత తీవ్ర గాయాలు అవ్వడం వల్ల అక్కడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స చేయడం జరిగింది. ప్రాథమిక చికిత్స తర్వాత ఉస్మానియా ఆసుపత్రి కలెక్టర్ చెరువుతో పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉండడం వల్ల ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని బాడీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. పోస్ట్మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. సంతోష్, అయితే ప్రమాదవశాత్తు ఆడుకుంటుండగా పడిపోయాడా? దీనిపై వంట వాళ్ళు ఏమంటున్నారు? సంతోష్, ఆ ప్రాథమిక పాఠశాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ వంటలు వండడానికి వంట గదులు లేకపోవడంతో పాటు పిల్లలు అక్కడ ప్రశాంతంగా కూర్చొని తినే వాతావరణం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో అంటే గిన్నెలు అక్కడే ఉంటాయి, వీళ్ళు తిన్నాం కూడా ఆ ఒకే చోట ఉండి చాలా కంజెస్టెడ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ లైన్ లో మధ్యాహ్న భోజనం సమయంలో వీళ్ళంతా కూడా అన్నం కోసం క్యూ లైన్ లో కూడా నిలిచోవడం జరిగింది. ఈ నిలిచిన నేపథ్యంలో ఒకరిని తోసుకోవడం జరిగింది. అంత నుంచి విద్యార్థులు తోయడం వల్ల ముందు ఉన్నటువంటి జయవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను పెద్ద సాంబార్ గిన్నెలో వేడివేడిగా ఉన్నటువంటి సాంబార్ గిన్నెలో పడిపోవడం జరిగింది. అంటే అక్కడే ఉన్నటువంటి అన్నం తింటున్న సమయంలో, అన్నం కోసం క్యూ లైన్ లో నిలిచిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. సంతోష్, మొత్తానికి అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు పాఠశాలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బాధ్యతగా తీసుకోవాలని, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సంతోష్. ఓకే సార్. మరోవైపు కొమరం భీం జిల్లా తిరియాని మండలం చెలిమెల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నైటు కాలిఫ్లవర్ అన్నం పప్పు పెరుగుతున్నా అది తిన్న తర్వాత స్టమక్ పెయిన్ వచ్చింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఉపాధ్యాయుల్లో మార్పు రావడం లేదు. సహనంతో విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు కఠినాత్ములుగా మారుతున్నారు. పిల్లలను హింసిస్తూ రాక్షసులా ప్రవర్తిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలకు చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు అధ్యాపకులు. ఎస్ఆర్ నగర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో దొరబాబు అనే ఫిజిక్స్ లెక్చరర్ చిన్న చిన్న కారణాలతో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను రక్తమొచ్చేట్టు చితక్కొట్టాడు. ఇలా విద్యార్థులను చితక్కొట్టడం దొరబాబుకు ఇదే తొలిసారి కాదు. తోటి స్నేహితులతో మాట్లాడారనో, మార్కులు తక్కువ వచ్చాయనో, క్లాస్ రూమ్ కి ఆలస్యంగా వచ్చారనో ఇలా చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ బెత్తానికి పని చెబుతున్నాడు. కర్కశంగా విద్యార్థులపై రక్తం కారేలా కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు దొరబాబును కాలేజీ యాజమాన్యం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పోలీసుల దృష్టికి వెళ్లినా ఇంట్లో వారికి చెప్పినా టీసీ ఇచ్చి పంపిస్తామని విద్యార్థులను బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు విషయం బయటపడడంతో స్పందించిన కళాశాల ప్రిన్సిపల్ వెంటనే లెక్చరర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు.
పేరెంట్స్ కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పిల్లలు కూడా మా దగ్గరకు వచ్చేసి రీసెంట్లీ మా లెక్చర్ కొట్టారని చెప్పారు సార్. మేము వెంటనే అతన్ని మామూలుగా సస్పెండ్ చేశాము, ఎందుకంటే మా మేనేజ్మెంట్ కానీ తర్వాత మేము కానీ ఎప్పుడు కూడాను అసలు పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నాము సార్. మా మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది సార్. మా మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి కూడా మాకు చెప్పేది కానీ మేము మా ఎస్ఎస్సీ చెప్పేది కానీ లైక్ పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే కూడాను అతన్ని ఆలోచించకుండా కూడా తీసేసాం సార్, పూర్తిగా సస్పెండ్ చేశాం. మా చెప్పిన కాలేజీలో కూడా ఎటువంటి పరిస్థితులు కూడా అలాంటి వాళ్ళని తీసుకుని సార్, అటు అలాంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా మేము ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి లెక్చర్స్ని ఎటువంటి పరిస్థితులు మా ఇన్స్టిట్యూట్లో ఉంచాం సార్. రెండోది ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఇంకా లేదా పేరెంట్స్ కానీ ఏ కారణం సార్, వాళ్ళు పిల్లలు ఏమన్నారంటే కొద్దిగా నేను కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నాడు సార్, మేము చెప్పిన స్టడీస్ 4 రోజులు చెప్పిన సిలబస్సే చదవలేదు అందుకని ఇది చేసి పెట్టారు, కానీ యాక్చువల్గా అయితే ఆ విధంగా కొట్టకూడదు సార్. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేట్ స్కూల్స్ కాలేజీల్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. ప్రేమగా పాఠాలు చెప్పి జ్ఞానాన్ని పంచాల్సిన వాళ్లు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్ని చట్టాలు చేసినా కఠిన నిబంధనలు అమలు చేసినా కార్పొరేట్ కాలేజీలు యాజమాన్యాల మైండ్ సెట్స్ మారడం లేదు. స్టూడెంట్స్ ను గొడ్డులను బాధినట్టు బాధుతున్నారు. పిల్లలకు చదువు చెబుతారని తల్లిదండ్రులు స్కూల్స్ కాలేజీలకు పంపిస్తే వాళ్లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. స్కూల్ వార్డెన్లు కూడా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలను చూస్తేనే ఎంతో ముద్దొస్తారు, ఎత్తుకుని ముద్దు చేయాలనిపిస్తుంది, వాళ్ళు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది. కానీ ఓ శాడిస్ట్ కొంతకాలం క్రితం చిన్నపిల్లలపై తన ప్రతాపం చూపాడు. పిల్లలను వరుసగా లైన్లో నిలబెట్టి ఇష్టారాజ్యంగా కొట్టాడు. ఆ దృశ్యాలు చూసిన ఎవరికైనా సదరు వార్డెన్పై చెప్పలేని కోపం వస్తుంది. వార్డెన్ దెబ్బలకు పిల్లలు పరుగులు పెట్టినా వారిని పట్టుకుని మరీ చావుగొట్టాడు. తడిబ 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ మీ. బ్యాక్ టు న్యూస్. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. కల్తీ మద్యం ప్లస్ ఆక్రమణలు కబ్జాలు నీ మీద వచ్చినాయి, మా మీద ఏమి లేవు, మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడి మీద లేవు, నా మీద లేవు. అటువంటిది ఇప్పుడు ఇది ఎట్టుందంటే సొసైటీలో ఒక నువ్వు అవినీతి పరుడు అంటే నువ్వు అవినీతి పరుడు అంటే ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నీకు సింగపూర్లో హోటల్ ఉందంటే అది ఈ రోజుకి దాన్ని రుజువు చేయలేరు, ఓ బురద చల్లేస్తారు. ఇప్పుడు నాకు 1000 కోట్లు వాస్తుందని అంటే నేను సమాధానం చెప్పుకోవాలి. నేనేమంటానంటే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి, మీకు నిజాయితీ ఉంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేక సిఐడిలో కంప్లైంట్ ఇవ్వండి, డీజీపీ కంప్లైంట్ ఇవ్వండి, లేక సిబిఐకి ఇవ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వండి. నేను సమాధానం చెప్పుకునేదానికి వాళ్ళకి ఇస్తాను. నేను ఒక అథారిటీకి మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా? గోవర్ధన్ రెడ్డికి చెప్పాలనా? అవసరమా? ఏమన్నా అర్థం ఉందా? నేనేమంటానంటే దీని మీద ఇన్ని దేశాల డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారంటే దీని వెనక ఒక టీం ఉండి తీరుతుంది. గోవర్ధన్ రెడ్డి ఒక్కడే కాదు, ఎవరు మిమ్మల్ని ప్రేరేపించారు?
ఈ చట్టాలు మనీ లాండరింగ్ కేసు ఎవరి మీద ఉంది? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. 420 కేసులు ఎవరి మీద ఉండే? నీ మీద ఉండే. ఎవరు సలహా ఇస్తే ఎవరి బ్యాక్గ్రౌండ్ తో చేస్తున్నారు? మేమంటే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి మీద కేసుల గురించి, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవర్తన గురించి అపోజిషన్ లో మేము ఉన్నప్పుడు మాట్లాడాం, ఈ రోజు మాట్లాడతాం, రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడాం. కానీ మేమేదో మిమ్మల్ని అటాక్ చేస్తాం, రాజకీయంగా మేము మిమ్మల్ని ఎదుర్కొంటున్నామని చెప్పి మీరు కుట్ర చేసి ఓ పాలిటీషియన్స్ ని అవినీతి ముద్ర వేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే నేనేమంటానంటే సొసైటీలో ఇంకెక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా. అథారిటీస్ దీని మీద ఎంక్వైరీ చేస్తాయి, డెఫినెట్ గా మీరు కంప్లైంట్ ఇవ్వండి. నేను దీంట్లో ఒక్క డాక్యుమెంట్, ఒక్క డాక్యుమెంట్ గన నిజమైతే నన్ను ఎక్కడ నిలబడమంటే బహిరంగంగా బెంచ్ సర్కిల్లోనా నెల్లూరులోనా ఏ నడి రోడ్లో నిలబడి ప్రజలకు క్షమాపణ చెప్తా. లేకపోతే ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ అని రుజువైతే మీరేం చేస్తారు? బోధన రెడ్డి నువ్వేం సమాధానం చెప్తావు ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో ఉండే ఒక లెజిస్లేటర్ బరి తెయించి విదేశాల్లో ఉండే బ్యాంకుల పేర్లతో, విదేశాల్లో హోటళ్ల పేరుతో, విదేశాల్లో ఉండే స్టాంప్ వేసి, నా వీసా మీద స్టాంప్ వేసి, నేను అసలు విజిటింగే చేయలేదా, నేను పోలేదే ఆ దేశానికని నేను చూపించగలుగుతుండా? చేసే అంత బరి తెగించి తయారైనప్పుడు ఈ టీం ఎవరైతే కుట్ర పన్నుతున్నారో దీని వెనక ఎవరున్నారో అవి బయట రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వేం యాక్షన్ తీసుకుంటావు? నీ పార్టీలో ఒక సభ్యుడు సాక్షిలో నా కోసం ఒక ఫుల్ పేజీ ఇచ్చారు, 1,000 కోట్లు నాకు మార్కెట్లో 1,000 కోట్లు ఉందని. ఇది యాడ్ ఇవ్వాలంటే కనీసం 600,000 రూపాయలు అవుద్ది. 6 రూపాయలు ఖర్చు లేకుండా ఇంత పెద్ద పబ్లిసిటీ ఇస్తున్నారు. సాక్షి పేపర్ పెట్టింది ఇందుకేనా అని అడుగుతున్నా. వాస్తవాలు అవాస్తవాలు, ఈ 40 ఏళ్ళు మేము రాజకీయాల్లో ఉంటే నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళకి తెలియదా? ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి తెలియదా? మేము ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం, అందరికీ తెలిసింది. మేము చెప్పుకోవాల్సిన అవసరంలా, హైదరాబాద్లో 1980s నుంచి రాజకీయం చేస్తుంటే బాడిగిళ్ళు మారుతా ఉన్నాం, రెంటెడ్ హౌసెస్. నెల్లూరులో బాడిగిళ్ళు ఉంటుంది మాకు, మా ఊర్లో మా నాయన ఇచ్చిపోయింది తప్ప, మా ఫాదర్ ఇచ్చిపోయిన ప్రాపర్టీస్, మా కుటుంబం ఇచ్చిపోయిన ఆస్తులు అమ్ముకున్నాం మేము ఈ రోజుకి. కానీ ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా నేను నా వైఫ్ నా భార్య పేరు నువ్వు పత్రికలకు ఎక్కిస్తావా? నా కుమారుడు, వాళ్ళందరూ నా బాధితులు, వాళ్ళు నా కుటుంబం, నా బాధితులు వాళ్ళు. నేను ఇచ్చిపోయిన వాళ్ళ తాతలు ఇచ్చిపోయిన ఆస్తులు అమ్మినవాడి నేను. అటువంటి వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళందరి పేరుతో 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి చెప్తావా? ఆయన ఇంకొక మాట చెప్పినాడు, ఇంకా నీ మీద ఇంకా మిగతా ఆస్తుల వివరాలు కూడా బయట తీస్తున్నాను, నీ అసలు స్వరూపం బయట పెడతాను అన్నాడు. పెట్టు, నువ్వు నీకు దమ్ముంటే పెట్టు, నీకు శక్తి ఉంటే పెట్టు. ఒక్క చిన్న రిటర్న్ కంప్లైంట్ నువ్వు, నేను సమాధానం చెప్పుకుంటా. ఇంకొక పత్రికల్లో ఊరికే డాక్యుమెంట్ ఇచ్చేది పక్కన పెట్టు, ఈ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసి ఒక రిటర్న్ కంప్లైంట్ ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వు, నువ్వు నేను సమాధానం చెప్పుకుంటా. సిబిఐకి బోధన రెడ్డి కంప్లైంట్ ఇస్తాను, చంద్రమోహన్ రెడ్డి అడ్డుకోవద్దన్నాడు. సిబిఐకి నువ్వు కంప్లైంట్ ఇవ్వు, జగన్మోహన్ రెడ్డి తరఫున ఉండే వైకాపా ఎంపీలందరినీ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ, డైరెక్టర్ సిబిఐ దగ్గరికి పంపించు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి పంపించు, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిరాండి. ఈ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసి నీకేమాత్రం నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఎమ్మెల్యే, నీ జిల్లాలో ఒక పార్టీ అధ్యక్షుడు, నీ పార్టీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లాకి వైకాపా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన దాని మీద నీ ఎంపీల్ని, ఢిల్లీలో ఉండే మీ ఎంపీల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి ఇవి ఎన్క్లోజ్ చేసి చంద్రమోహన్ రెడ్డి కుటుంబం 1,000 కోట్ల ఆస్తులు లావాదేవీలు అక్రమంగా జరిపింది, వీటి మీద ఎన్క్వైరీ చేయించమని చెప్పి నీ ఎంపీలు పంపించు, సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పంపించు, ఇక్కడ ఉండే డీజీపీ దగ్గరికి పంపించు. నేను సమాధానం చెప్పుకుంటా. మీకు కన్సెంట్ కావాలంటే సిబిఐకి నేను ఒక కవరింగ్ లెటర్ పెట్టి, అయ్యా దీని మీద ఎన్క్వైరీ చేయించండి మీరు అడిగితే, మీరు సిబిఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా కన్సెంట్, ఆయన ఏమన్నావు నువ్వు సిబిఐని అడ్డుకోబోకన్నావు, అడ్డుకోను, నేను నా కన్సెంట్ లెటర్ ఇస్తా, వైఎస్ఐ సిబిఐ ఎన్క్వైరీ చేయించండి, లేదా సిఐడి ఎన్క్వైరీ చేయించండి, ఏదో ఒకటి చేయించండి. అంతేగాని రాజకీయాల్లో నిజాయితీగా ఉండే వాళ్ళని కూడా అవినీతి పరులుగా మార్చాలని ప్రయత్నం చేయబోకండి. ఈ సెక్షన్స్ ఏవైతే నువ్వు వాడేవో అవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, విజయసాయి రెడ్డి మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి, మా మీద లేవు, మా బాస్ మీద లేవు, నా మీద లేవు.
మమ్మల్ని నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టి ఎట్ట అవినీతి కేసుల్లో అవినీతి పరుడిగా చిత్రీకరించాలా? చంద్రమోహన్ రెడ్డిని ఏ విధంగా చేయాలా? తెలుగుదేశం పార్టీని ఎట్ట బదనాం చేయాలా? రాష్ట్రంలో కోట్లకు పోయి చేసి అవిని అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఆపాలా? నిద్ర లేచి డిస్ట్రక్టివ్ పార్టీగా మారిపోయింది వైకాపా. ఒక అభివృద్ధిని ఆటంకం పరిచే పార్టీగా మారిపోయింది, అభివృద్ధి నిరోధక పార్టీగా మారిపోయింది, అభివృద్ధి సంక్షేమ వ్యతిరేక పార్టీగా మారిపోయింది. మీ మిమ్మల్ని రోజుకొకసారి కోట్లల్లో మీ చివాట్లు పెడుతుంటే, విజయసాయి రెడ్డి 10 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? సిబిఐ కోర్టు మా అవినీతి కేసు, జగన్మోహన్ రెడ్డి మా అవినీతి కేసు వారానికి ఒకసారి బోన్లో నిలబెడుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సోమిరెడ్డి. చంద్రమోహన్ రెడ్డి ఇప్పటివరకు చూసాం, అయితే అంతకు ముందు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను నీతివంతుణ్ణి, నిజాయితీవంతుణ్ణి, అయ్యో ఈ దేశం ఈ రాష్ట్రంలో ఇది అవినీతి పరులు ఎక్కువైపోతున్నారు అని బాధపడిపోయాడు. అనేక సందర్భాలు చెప్పినటువంటి మాట అన్ని పోగొట్టుకున్నా నాకు ఇల్లు తప్ప మరి ఏమీ లేదు అని చెప్పి చెప్పిన మాట్లాడాడు. ఈరోజు అటువంటి వ్యక్తి సింగపూరు, మలేషియా, హాంకాంగ్ బ్యాంకాక్ లో వ్యాపార లావాదేవీలు ఏ విధంగా నిర్వహించగలిగాడు? ఈరోజు బహిరంగంలో మార్కెట్ విలువ దాదాపు ఇతర దేశాలు చూస్తే 100 కోట్లు ఉన్నాయంటే, చంద్రమోహన్ రెడ్డి ఆస్తి విలువ నాకు తెలిసినంత వరకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది. చంద్రమోహన్ రెడ్డి చాలా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముందు పెట్టినటువంటి కాగితాలు, మీకు చూపించినటువంటి ఓచర్లు, మీకు చూపించినటువంటి బ్యాంక్ డిపాజిట్ ఫారం ప్రకారమే 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేశాడు. ఎన్నికలకు ముందు డబ్బులు తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా హవాలా రూపంలో తాను అవినీతిగా సంపాదించుకున్నటువంటి డబ్బు మొత్తం హవాలా రూపంలో ఎవరైతే ట్రేడ్ మర్చెంట్ ఉన్నాడో, క్యాష్కి సంబంధించినటువంటి రొటేటర్ ఉన్నాడో అతనికి పంపించి అతని ద్వారా తన ఖాతాలకు బదిలీ చేయించుకుని ఇవన్నీ ఏవి కూడా ఇక్కడ లేకుండా బయట హాంకాంగ్ బ్యాంకులోనో లేదా దానికి సంబంధించి సింగపూర్, మలేషియా దగ్గర పెట్టుకున్నారు తప్ప బయట దేశాల్లో ఇన్ని 100 కోట్లు ఉండేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎన్ని కోట్లు ఉంటాయి అనేటువంటిది విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నాడు నల్లధనాన్ని వెలికి తీయాలా, నల్లధనం కోసం పెద్ద నోట్లు రద్దు చేశామని చెప్పి అయ్యా మీరు ఇటువంటి వ్యక్తుల మీద దృష్టి పెట్టండి, ఈరోజు ఎటువంటి అనుమతులు లేకుండా 100 కోట్లు తరలించి ట్రాన్సాక్షన్ చేసినటువంటి వ్యక్తుల మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో వ్యాన్ బీభత్సం సృష్టించింది, కొర్లగుంట కూడలిలో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు, వారిలో 4 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో వ్యాన్ ను డ్రైవర్ అదుపు చేయలేకపోయినట్లు తెలుసుకోండి. ఈ ప్రమాదంలో ఓ ఆటో ధ్వంసమైంది. ఒకసారిగా వ్యాన్ దూసుకురావడంతో వాహనాలపైకి ప్రయాణిస్తున్న వారు పాదచారులు తప్పించుకోలేకపోయారు. ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా మరొకరు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విశాఖలో ఆర్ఎన్బి డిప్యూటీ సుభాష్ చంద్ర పాత్ర ఆస్తులపై ఎస్సిబి అధికారులు దృష్టి సారించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుభాష్ చంద్ర పాత్ర ఇళ్లలో ఏకకాలంలో సోదాలకు దిగారు ఎస్సిబి అధికారులు. విశాఖలోని ఆర్ఎన్బి ఆఫీసులోనూ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ లో సుభాష్ చంద్ర పాత్ర ఇళ్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 5 చోట్ల దాడులు చేస్తున్నామన్నారు ఎస్సిబి డీజీ ఠాకూర్. ఈ తనిఖీల్లో ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లు, నగదు, నగలను గుర్తించారు. ఇప్పటివరకు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. నందమూరి హీరోలు తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరావు, హరికృష్ణ అంతా కలిసి వేలంగి వెళ్లారు. హరికృష్ణ కుమారుడు దివంగత జానకీరామ్ కుమారులకు జరిగిన పంచకట్టు ఫంక్షన్ లో పాల్గొన్నారు. సతీ సమేతంగా వెళ్లిన ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణరామ్లను చూడడానికి అభిమానులు భారీగా తరలివెళ్లారు. దివంగత జానకీరామ్ అత్తారిల్లు వేలంగిలో ఉంది. హరికృష్ణ, వియంకుడు యార్లగడ్డ ప్రభాకర్ రావు, తనయుడు కార్తీక్ ఈ పంచకట్టు ఫంక్షన్ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 13 తారక రామారావు, 11 సౌమిత్రి ప్రభాకర్ రావులకు పంచకట్టు
పంచలు కట్టారు.